తమ సామాజిక వర్గానికి చెందిన జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలని పరితపిస్తున్న మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ఉన్నట్టుండి జగన్ కేసులపై న్యాయ పోరాటం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ హైకోర్టు చివాట్లు పెట్టడం చర్చనీయాంశమైంది. ప్రచారం కోసం వ్యాజ్యం వేశారా అని తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం నిలదీయడం విశేషం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా జగన్ పై కేసుల విచారణను తేల్చేలా సిబిఐ కోర్టును ఆదేశించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ఆయన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. అయితే వ్యక్తిగత కేసుల విచారణను పూర్తి చేయాలంటూ పిల్ వేయడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపారు. అభ్యంతరాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ముందు రిజిస్ట్రీ పిల్ను ఉంచారు. రిజిస్ట్రీలు ఎవరెత్తిన అభ్యంతరాలపై హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారం నేతృత్వంలోని ధర్మాసనం చేగొండి తరపున వాదనలు వినింది. విచారణ వేగంగా జరిగేలా సంబంధిత విచారణ సంస్థను కోరారా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సందర్భంగా పీపీని ఆదేశించేలా సిబిఐ డైరెక్టర్ ను కోరారా? సిబిఐ డైరెక్టర్ ను అడగకుండా నేరుగా కోర్టుకు ఎందుకొచ్చారని హరిరామ జోగయ్యను ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజా ప్రయోజనం కోసం పిలివేశారా లేక ప్రజా ప్రయోజనాల కోసం పిలివేశారా అని ఘాటు ప్రశ్నతో హరిరామ జోగయ్యకు ధర్మాసనం చివాట్లు పెట్టింది. దీంతో హరిరామ జోగయ్య తరపు న్యాయవాది బిత్తరపోవాల్సిన పరిస్థితి. పిల్ విచారణ అర్హతపై వాదనను వినిపించేందుకు 2 వారాల గడువును న్యాయవాది కోరడం గమనార్హం.